వాలంటీర్ బాగానే చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ జీతం తక్కువ వాళ్ళకి బాబు. బాగానే ఉన్నాయి. జగన్ గారు అభివృద్ధి బాగానే పరిపాలిస్తున్నారు. పర్వాలా, చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారు పరిపాలిస్తారు. జగన్ దేపా చంద్రబాబు కంటే జగన్ ఫస్ట్ నుంచి చేస్తున్నాడు. చంద్రబాబు లాస్ట్ మూవ్లో చేశాడు కాబట్టి వైసీపీ రావచ్చు, లేదా బీజేపీ, అంతే. టీడీపీ అయితే రాదు. గత ఎన్నికల్లో వైసీపీకి 2 లక్షల మెజారిటీ పైన వచ్చింది, ఈసారి ఎంత రావచ్చు? అంతకన్నా ఎక్కువ రావచ్చు నా తెలిసి. చేస్తున్నాడు కాబట్టి బాగుంది. అన్ని టయానికి చేస్తుంది. సంక్షేమ పథకాలు బాగున్నాయి, అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది. ఇదే బాగుంది, బాగుంది. ఇదే జగన్ అన్న పరిపాలన బాగుంది. అన్నీ వస్తున్నాయి, అన్ని టయానికి వస్తున్నాయి. జగన్ గారు సూపర్ గా ఉంది, పరిపాలన బాగానే ఉందండి. బ్రహ్మాండంగా వస్తున్నాయి. కానీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళదే ఒకరో కొంచెం రిస్క్ లో పడుతున్నారు వాళ్ళు. అభివృద్ధి బాగానే ఉంది. రోడ్లు గీడ్లు అభివృద్ధి లేదు, సరిగ్గా లేదు. రోడ్లు బాగాలే, ఇంకే లేదు. రోడ్లు అంటూ బాగాలేవు ఈ ప్రభుత్వంలో. ఎక్కడ రోడ్లు ఆడకపోయినా కానీ అసలు లారీలు కానీ ఆడగి అసలు వర్షాల కథలు రాలే. జగన్ గారి పరిపాలన ఆయన పరిపాలన బాగానే ఉంది. పింఛన్లు గింఛన్లు బాగానే ఇస్తున్నాడు. కానీ మా కోడలికి గత 3 సంవత్సరాలుగా అమ్మాయికి బ్రెయిన్ ఆపరేషన్ చేసి అమ్మాయి మంచంలోనే ఉంది, నోటి మాట లేదు, కాలు జీయలేదు. మళ్ళీ హార్ట్ ఆపరేషన్ కూడా చేపించాలి. కానీ 1కి 4 టూర్లు ఎమ్మెల్యేకి అడిగిపోయి మేము ఈ విధంగా ఉంది, మీరు సహాయం చేయండి అంటే మేమే ఇంకొకరి కాడ సహాయం తీసుకునేటట్టున్నాము. ఎమ్మెల్యే గారు మేమేం చేయగలము, మేమేం చేయలేము అని అన్నారు. ఆ అమ్మాయి పరిస్థితి గవర్నమెంట్ వాళ్ళు కూడా పట్టించుకోకపోతే మేము పెట్టుకోలేము. ఇప్పటికే 8.5 లక్ష అప్పులు తెచ్చి పెట్టి మేము చేపించున్నాం. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? ఇల్లు వాకిల్ లేదు, బాడిగింట్లో ఉన్నాం. ఎన్ని తూర్లు పోయి అడిగినా ఆయన స్పందన లేదు. కావాలంటే మీరు వచ్చి చూడండి, ఎవరినైనా పంపించండి. మా ఇంట్లో పరిస్థితి, అమ్మాయి పరిస్థితి చూసి అమ్మాయి దిక్కులేంది. ఆ అమ్మాయి తల్లిదండ్రి చనిపోయారు, ఆ అమ్మాయిని పెట్టుకొని నేనే చూడాలి. నాకు షుగరు బీపీ ఎప్పుడు వేసానా, ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు. ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? గవర్నమెంట్ ఏది పట్టించుకున్నప్పుడు మేము ఎవరికి అడిగి పోవాలా, ఎవరిని అడగాల? మాకు చేసే వాళ్ళు లేరు. మాకు చేసేవాళ్ళు ఆయన ఉండడం అని చెప్పని అడగపోతే ఆయన అసలు మాకు చేయడంలే. అసలు బయటికి పోండి, బయటికి పోండి. ఆడవాళ్ళని వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఉండవాడు ఆడవాళ్ళు వచ్చి చెప్తే కష్ట సుఖాలు ఆలోచించాలా? కరోనా వచ్చి మాకు ఎల్లవలు వచ్చి వాళ్ళు వచ్చి కొంపలతో కూడా ఉరిసి ఇదవుతా ఉన్నా కానీ మమ్మల్ని వచ్చి పలకరించిన మానవుడు కాదు. అంటే ఇల్లు ఇస్తాన్నారు కదా, ఇల్లు ఇల్లు పథకాలు అపార్ట్మెంట్లు పెట్టున్నామయ్యా, ఇప్పటికి ఇవ్వలాయి. అయ్యన్నా ఇస్తే ఎట్లా బాడుగులు తప్పిపోతుంది అనుకుంటే మేము కూల్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ 8 లక్షలు కావాలి అమ్మాయి ఆపరేషన్కి. ఎవరికి అడిగి పోవాలా, ఎవరిని అడగాల, ఎవరు స్పందించేవాళ్ళు? మమ్మల్ని గురించి పట్టించుకునేవాళ్ళు ఎవరు? పింఛన్ ఇస్తే చాలా, అసలు రాలా. ఇప్పుడు 10 టూర్లు పెట్టాము అమ్మాయికి, ఆ అమ్మాయికి ఆ కార్డే రాలా. ఎన్ని టూర్లు పేపర్ కేపించాం, టీవీ కేపించాం, అన్నిటికీ వేసాం. ఇప్పుడు 4 టూర్లు నేను ఎమ్మెల్యే కాడ కాగితాలు ఇచ్చింది. నేను సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిస్తాను, ఆపరేషన్ చేపిస్తానన్నాడు. అసలు ఆ మాటే లేదు. ఎమ్మెల్యే గారు అన్నాడు, ఆయన్ని పోయి అడిగితే నేను చేయలేను. వరప్రసాద్ వరప్రసాద్ గారు అన్నారు అన్నారు నేను వచ్చి ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తాను. అసలు పట్టించుకోవడమే లే మా గురించి. అదేమో నేను అడిగితే మాకు బాధ వచ్చి మేము అడిగితే నాకు నోరు అని చెప్పనే ప్రసారం చేస్తున్నాడు. స్పందించట్లేదండి ఎవరు? అసలు స్పందించడం లే. సంక్షేమ పథకాలు అవి కూడా ఉండట్లేదు. అయ్యి ఏదో పింఛన్ వస్తుంది, ఆ అమ్మాయి బాగలేని అమ్మాయి, మంచంలో ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయికి 10,000 పింఛన్ ఇస్తా అన్నారు. ఆ అమ్మాయి మాతర్లకే 4,500 మాతర్లు అవుతాయి. ఇప్పుడు కరోనా టైంలో చెన్నైకి పోయేదానికి కూడా లేక, మాతర్లు తెచ్చుకునే దానిలోకి లేక, ఆ అమ్మాయికి ముక్కుకుండా కూడా బ్లడ్ పడతా ఉంది. దానికి ఏదో మీరు చేసి మాకు ఆ జగన్ దృష్టికి తీసుకుపోయి మాకు ఏదన్నా ఇచ్చేస్తే మీకు దండం పెట్టుకుంటాం నాయన. ఆ బిడ్డకు తల్లిని బతికిస్తే చాలా. గురించి అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా పోయి 1కి 4 టూర్లు అడిగాను. మీ ఊరు ఎమ్మెల్యే చేయాలా, అతను చేస్తేనే అవుతుంది అని అన్నాడు. అతను చేయలే, ఈయన్ని పోయి అడిగితే ఆ విధంగా చెప్పాడు అని నేను చేయలేను.
కనీసం మీరేదన్నా సహాయం అన్నా చేయండి సార్, అమ్మాయి తల్లిదండ్రులేంది అని కూడా ఎమ్మెల్యేని అడిగితే నేనే ఇంకొకరి కాడ తీసుకునేటట్టున్నాను, నేనేం చేయగలను మీ బోటు వాళ్ళని అని అన్నారు. ఆ అమ్మాయికి పింఛనన్నా పెట్టేయండి సార్, అమ్మాయి మంచంలో ఉండే అమ్మాయి, మాట్లాడలేదు, పైకి లేలేదు, 10,000 రూపాయలు పింఛన్ ఇస్తారు అని చెప్పని జగన్ సార్ అన్నారు కదా, అదన్నా పెట్టేయండి అంటే నేను ఏది చేయలేను, మీరిస్తే నేను బతికేదాన్ని అని అన్నాడు ఎమ్మెల్యే గారు అన్నాడు. ఒకటికి 4 సార్లు పోయి అడిగాను, అడిగిన తర్వాత కూడా ఆయన కాడ ధర్నా చేసినట్టు తగు కూడా నేను చేశాను, ఆయన ఏమి నాకు నోరు అని చెప్పని ప్రసారం చేశాడు. నా పేరు ఆలూరు ఈశ్వరమ్మ, ఎవరు పిలిచినా వరప్రసాద్, ఎలగపూడి వరప్రసాద్. పట్టించుకోవడంలే, మా ఈదులే అస్సలు రాలా. ఒకటో వార్డుకి అసలు వచ్చి ఎట్టుంది అని విచారించినోడు కాదు. ఇంతకుముందు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఇంటింటికి వచ్చి ఏది బాగలేకపోయినా విచారించేవాడు, 10 రూపాయలు సహాయం చేసేవాడు. అదే అమ్మాయిని పేపర్కి వేపిస్తే 80,000 ఇచ్చాడు సునీల్ కుమారు, 20,000 వ్యాన్ పెట్టాడు, చెన్నై నుంచి తీసుకొచ్చుకున్నాం. కనీసం ఆ సహాయం కూడా ఆయన చేయలే. ఆ తీసుకొచ్చుకున్న కాడి నుంచి అతని ప్రభుత్వం మారిపోయింది, ఈయన ప్రభుత్వం వచ్చింది. ఆయన నేను ప్రభుత్వంలో కానీ ఉంటే 60 లక్షలైనా పెట్టి నేను ఆపరేషన్ చేపిస్తానని వాగ్దానం చేశాడు, మా ఇంటికి వచ్చి చూశాడు. కానీ ఆయన కడిగిపోయి నేను అడగల, ఆయన మాట్లాడలా, పేపర్ కేపించా, టీవీ కేపించా. అది స్పందించి నన్ను చెన్నై నుంచి పిలిపించి 80,000 ఇచ్చాడు, 20,000 వ్యాన్ పెట్టాడు. అమ్మాయిని చెన్నై నుంచి తీసుకొని వచ్చే పరిస్థితి కూడా మాకు లేకపోతే మాకు దేవుళ్ళగా సహాయం చేశాడు. ఇతను అసలు సహాయం కూడా, వికలాంగులు పింఛను వస్తుంది 3,000 రూపాయలు వస్తుంది, కానీ అమ్మాయికి 4,500 నా పింఛను కూడా దానికేసి 4,500కి ఇక్కడ వాళ్ళ చేత కాగితాలు జెరాక్స్ చేపించి ఆన్లైన్లో తెప్పిస్తుంటే 4,500 ఈ నెల నుంచి 5,000 అయినాయి. ఆ మాత్రలు మేము ఓటికి పెట్టుకునేవా, అమ్మాయికి చూపించుకునేవా, మా పరిస్థితి ఏమి తెలియని అయోమయంలో ఉన్నాం. ఎవరికి అడిగిపోయినా మాకు చూసిన వాళ్ళు లేరు. 10 రూపాయలు ఉండి సహాయం చేసి కారులో తిరిగిన వాళ్ళకైతే వాళ్ళు సహాయం చేస్తున్నారు, లేనివాళ్ళు మా బోర్డు పేదవాళ్ళకి వచ్చి ప్రజల్లోకి వచ్చి మా కష్ట సుఖాలు ఆలోచించి మమ్మల్ని చూస్తే మేము చెప్పిన దానికి ఫలితం ఉంటుంది. కానీ పట్టించుకోవడంలే, మా విషయంలో అస్సలు పట్టించుకోవడంలే, నిర్లక్ష్యంగా ఇచ్చేస్తున్నారు. అమ్మాయి పరిస్థితి వచ్చి ఎవరైనా వచ్చి చూడండి మా గోడు నేను చెప్పింది ఖచ్చితము అని అంటే దాని గురించి ఏ పరిణామం వచ్చినా నేను ఎదుర్కొంటా. ఆ అమ్మాయికి బాగుంటే, ఆ అమ్మాయి ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఇప్పుడు మాత్రలకు లేక తాలి పెట్టెత్తుకోబోతున్నా కుదవ పెట్టేదానికి ఎవరికి చెప్పాము, ఎవరు మాకు చేసేదా. బాగలేదని నేను చెప్పడం వల్ల ఇంటికి వచ్చి పింఛనిస్తున్నారు, అది పర్వాలే. కానీ ఇట్లాంటివి ఆయన దృష్టికి తీసుకోబోతేనే కదా ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా ఉంది అని చెప్పని ఆయన స్పందించేదే. అక్కడికి దాకా తీసుకోబోయే వాళ్ళు ఎవరు, కిందోళ్ళు ఇక్కడనే తొక్కేస్తున్నాయి మా మాటల. ఆయన దాకా పోతే ఆయన స్పందిస్తాడు, దేవుళ్ళలాగా ఇచ్చేస్తాడు, మా బిడ్డకి ఆపరేషన్ చేపిస్తాడు, మాకు ఆపరేషన్ ఏదే కావాలా.